ఈ మెరియన్ చిత్రము చాలామంది ఈ పేరు డిఫరెంట్గా సౌండింగ్లో ఉంది అని అడిగారు. మరియన్ అంటే చావులేనివాడు అని అర్థం, అమరజీవి అంటే ఎదురులేనివాడు, అంటే సో మెనీ మీనింగ్స్. చాలా పవర్ఫుల్ పర్సన్, ఈవెన్ చావు కూడా అతని దగ్గరికి రాదు, ఎముడు కూడా ఏం చేయలేడు అతన్ని, అంత విల్ పవర్ గల ఒక వ్యక్తి అనే కథాంశం తోటి, అంటే అనే ఒక క్యారెక్టర్ తోటి ఉన్న ఒక కథ ఇది. కాబట్టే మెరియన్ అని పేరు పెట్టడమైంది. ఈ చిత్రం తమిళ్లో కూడా మెరియన్ అనే దీని పేరు. బికాస్ చావులేని వాడంటే చాలామంది చిరంజీవి అది, తర్వాత మృత్యుంజయుడు, అమరజీవి అని పెట్టమన్నారు, కానీ మరియన్ బాగుంది అనిపించి అదే పేరు పెట్టడం జరిగింది. ఈ మెరియన్ చిత్రము ఒక నిజంగా అంటే యథార్థ గాథ మీద, యథార్థమైన ఒక సంఘటన మీద ఆధారపడి తీసిన చిత్రం ఇది. యథార్థమైన సంఘటన అంటే 2008లో ఒక ముగ్గురు ఆయిల్ వర్కర్సు కిడ్నాప్ అయిన సంగతి ప్రెస్కు మీడియాకి అందరికీ తెలిసిన విషయమే. అది ఆ సంచలనమైన వార్త కుదిపేసింది మొత్తం ఇండియాని. ఆ ముగ్గురు ఆయిల్ వర్కర్సు ఎంత కష్టపడ్డారు, సుడాన్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఎలా హింసించారు, తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకొని మళ్ళీ ఇండియా ఎలా చేరారు అనేది కథలు కథలుగా అప్పట్లో రాశారు పత్రికలు అన్నీ. ఆ సంఘటన మీద, ఆ సంఘటనను విని, ఆ సంఘటనను చదివిన తర్వాత డైరెక్టర్ భరత్ బాలా గారు చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ ముగ్గురు ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క అనుభవాలని కథగా రాసుకొని తను ఇన్స్పైర్ అయి తీసిన చిత్రం ఇది మెరియన్. లవ్ అని లవ్ స్టోరీ కాదు, కసి అంటే కసి మీద ఉండదు, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. యథార్థ గాథ మీద నిర్మింపబడిన ఈ చిత్రాన్ని డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మా నమ్మకము.